మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదివే వారు నాతో కలిసి గట్టిగా చదవండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరెలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసు నందు హెచ్చరించుచున్నాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. పదకొండవచనం అందరం కలిసి చదువుకుందాం. 11 చదవండి. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మీ నామకు మహిమ తెచ్చుకున్నారు, వందనాలు. వాక్య భాగము ద్వారా నాతో మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. పేరు వచ్చిన మా అందరితో మాట్లాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాకని నీ వాక్యంలో రాయబడినట్లు మా ఆత్మీయమైన చెవులు మా తన్ని దయచేయండి. మా యొక్క నీ వాక్యము వెళ్ళడానికి తోడనే మాకు వెలుగును దయచేయండి. మా మనస్సును తెరవండి, మా మనోనేత్రములు తెరవండి, మా హృదయమును తెరవండి. తన మా దేవ, నీ వాక్యం మా హృదయంలో నింపుకొని మేము ప్రార్థించున్నట్లుగా మాతో మాట్లాడండి. మేమందరము చేరి రావడం ద్వారా ఒకరికొకరం ప్రోత్సాహం, పురికొల్పు, ఆదరణ, నెమ్మది, మా తండ్రిని వాక్యం ద్వారా తృప్తి, బలం కలుగునట్లుగా సహాయం చేయండి. అయ్యా, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకో. మన ఆయన కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకో. కనబడి కనబడని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరడిన యేసు నామములో బంధించమని యేసు ప్రభునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలంలో ప్రార్థన కొరకు వచ్చిన నీవు నేను మనమందరము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము ప్రభు పాద సన్నిధి లేక ఎందుకు వచ్చినాం? నీ పాద సన్నిధికి. ఎందుకు ప్రభు పాద సన్నిధికి వచ్చినాం? ప్రార్థించేదానికి వచ్చాం. మనము దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో అది పొందినామనుకోండి, మనకి ఎట్లుంటుంది? నెమ్మది కాదు చెప్పాల. ఒకటి, ఒకదానికోసం మనం ప్రార్థన చేసినాం, అదే సంగతి. ఏంటి? సంతోషం. చెప్పండి, ఏంటి సంతోషం? పరిపూర్ణం. మళ్ళా ఇప్పుడు ఒకదానికి ప్రార్థన చేసినాం, వాటర్ బాటిల్ నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసినాం. నీకు దేవుడు వాటర్ బాటిల్ ఇచ్చినాడు, ఏముంటుంది? ఏడుస్తావా సంతోషిస్తావా? సంతోషిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ రాయబడిన మాట 15 మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులను మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, లేదా నేను చెప్తా ఉన్నానన్నాడు. ప్రభు మనకేమిచ్చినాడు? ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభును మనం అంగీకరించక ముందు మన హృదయంలో నిజంగా మన జీవితంలో సంతోషం లేనే లేదు. ఎందుకు? పాపమును బట్టి దుఃఖం, పాపమును బట్టి వేదన, పాపమును బట్టి రోధన, పాపమును బట్టి నెమ్మదిలా, పాపమును బట్టి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాంటి మన జీవితాలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క కలవరి శిలువ రక్తము ద్వారా, మన పాపములు కడగడము ద్వారా మనలో ఉన్న దుఃఖముని తీసివేసి మనకు సంతోషమునిచ్చినారు, ఆనందమునిచ్చినారు. సరే, ఉదయ కాలంలో ప్రియ సోదరుడు, ఆ సహోదరి, బాగా గుర్తుపెట్టుకో, మనం అన్ని విషయములలో సంతోషిస్తున్నాం. మనం అన్ని విషయములలో ఏం చేస్తున్నామో సంతోషిస్తున్నాం. మంచిదే కాదనట్లేదు, సంతోషించాలా? సంతోషిస్తున్నాం. అయితే మన ద్వారా దేవుడు సంతోషపరచబడుతున్నాడా? అది ప్రాముఖ్యమైనది. మన ద్వారా దేవుడు సంతోషపరచబడుతున్నాడా? ఉదయ కాలం అధిక మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము ఇక్కడ మనం చూద్దాము. 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం ఏం చదివినాం? ఎరుగుదురు కాగా, మీరెలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. దేవుని సంతోషపరచాలని చెప్పండి. ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సోదరుడా, సహోదరి, మన పాపములను బట్టి దేవునికి దుఃఖం కలుగుతూ వచ్చింది. అర్థమవుతుందా? మన పాపములను బట్టి దేవునికి సంతోషం లేదు.
అయితే యేసు క్రీస్తు ప్రభువు వారు మనల్ని రక్షించి ఆయన సంతోషము మనకిచ్చినాడు, మనల్ని సంతోషంతో పెట్టినాడు. అయితే ఇప్పుడు దేవుని సంతోషపరచవలెను. బయట ఎవరు పిల్లలు? ఓ సాంసోన, ఏం పేరు నీ పేరు? బెంజమిన్. వాళ్ళ నరసనీకుని పంపి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మనం ఏం చేయాలా? దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలి చెప్పండి. చాలా సందర్భాల్లో మనం దేవుని సంతోషపరచడం లే, మన ద్వారా దేవునికి సంతోషం కలగడం లే. ఎట్లా కలగడం లేదు? ఎందుకు కలగడం లేదు? బైబిల్లో మనం చూస్తాం, దేవుని సంతోషపరచ లేకుండా ఉన్నామంటే ఏదో కారణములు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏందో బైబిల్లో చూద్దాం. రండి దేవుని బిడ్డలారా, తమ కొరకు జీవించువారు దేవుని సంతోషపరచలేరు. ఎవరి కొరకు? తమ కొరకు జీవించేవారు ఎవరిని సంతోషపరచలేరు? ఒకప్పుడు మనము లోకము కొరకు, పాపము కొరకు, అపవాది కొరకు, అర్థమవుతుందా, ఆ దాని కొరకు మనం జీవించుతా వచ్చినాం. ఇప్పుడు మన జీవితము ఎవరికి చెప్పండి? దేవునికి. మనం ఎవరి కొరకు జీవించాలా? దేవుని కొరకు జీవించాలా. అయితే మన కొరకు మనమే జీవించుకుంటున్నాం. తమ కొరకు జీవించు వారు దేవుని సంతోషపరచలేరు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. ఆ మాట పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాస్తాడు. 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. కాగా బలవంతులమైన మనము మా మనలను మనమే సంతోషపరచుకొనక మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దలమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని. క్రీస్తు కూడా తన్ను తాను ఏం చేయలా? బాగినండి, యేసు క్రీస్తు ప్రభు తన్ను తాను, ఒకవేళ యేసు ప్రభు తన్ను తానే సంతోషపరుచుకునేటట్లయితే ఈ సంతోషం నీకు నాకు వచ్చేది కాదు. ఆయన సంతోషం మనకిచ్చినాడు, ఆ సంతోషంతో ఆయనను ఏం చేయాలి? నువ్వు సంతోషపెట్టాలి. తమ కొరకు జీవించేవారు దేవుని సంతోష పరచలేరు. తమ కొరకు జీవించే వారిని ఎవరిని సంతోషపరచలేరు చెప్పండి? దేవుని సంతోషపరచలేరు. దేవుడు కూడా తన్ను తాను. అయితే నువ్వేం చేయాలి? ఇతరులను సంతోషపెట్టాల. ఇతరుల కూడా నువ్వు సంతోషపెట్టాలి. తద్వారా దేవుని నువ్వు సంతోషపెట్టినట్టయితే. చాలామంది ఏమంటారంటే, నేను దేవునితో బాగుండా, మనుషులతో చెప్పండి, దేవునితో నేను బాగుండా అంటారు మనుషులతో. నువ్వు దేవునితో సంతోషం ఉండి వేరే మనిషితో సంతోషంగా ఉండొద్దని వాక్యం చెప్తుందా? నువ్వు దేవునితో సమాధానంగా ఉండి నేను వేరే వ్యక్తితో సమాధానంగా ఉండకుండా దేవుని వాక్యం చెప్తుందా? దేవునితో నువ్వు కరెక్ట్ ఉంటే మనుషులతో కూడా కరెక్ట్గా ఉంటావు, మనుషులతో నువ్వు కరెక్ట్గా ఉంటే దేవునితో కరెక్ట్గా ఉంటావు. జాగ్రత్త, చాలామందికి తెలియదు ఇది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సంతోషపరచాలంటే తన్ను తాను సంతోషపరచుకోకూడదు. చాలామంది తన్ను తానే సంతోషపరచుకుంటారు. వాక్యం చెప్తుంది, తమ కొరకు జీవించేవారు, తమ కొరకు జీవించేవారు దేవుని సంతోషపరచలేరు. ఎవరి కొరకు జీవించాలా? దేవుని కొరకు జీవించాల. పాట పాడతారు ఏమని, జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు, సాతములలో నా సహాయుడై నిత్యము జీవించును, సాతములలో నా సహాయుడై నిత్యము జీవించును. కాబట్టి జీవించుతున్నాడు యేసు ప్రభు నా హృదయములో, మంచిదే. కష్టములలో సహాయకుడిగా ఉన్నాడు, మంచిదే. అయితే నువ్వు ఎవరి కొరకు జీవించగలుగుతున్నావు? నువ్వు ఇప్పుడు అడుగు, లోకస్తులు పోయి అడుగు, దేని కొరకు జీవించుతున్నావు అంటే కొట్ట కొరకు అంటారు. ఇంకా ఎవరి కొరకు అంటే నా భార్య పిల్లల కొరకు అంటారు. దేవుని కొరకేది నీ జీవితం? దేవుని నువ్వు సంతోషపరచగలుగుతున్నావంటే ఈనాడు ప్రియ సహోదరుడా, నీ జీవితం అంతా, ఈ దినమంతా, ఈ సమయం అంతా నీ కొరకై, నీ పనుల కొరకై, నీ అక్కర్ల కొరకై వేయపరుచుకుంటూ వచ్చినావే. ఎప్పుడు నువ్వు దేవుని ఏ విధంగా సంతోషపరచగలుగుతున్నావు? ప్రభు అంటున్నాడు ఇక్కడ ఏమని, మనలను మనమే సంతోషపరుచుకొనక. మనల్ని మనమే ఏం చేయకూడదంట? చూడండి ఒక్క మాట వినండి,
తప్పిపోయిన గొర్రె బాగినని తప్పిపోయిన గొర్రె అది దొరికినాక ఏమన్నాడు ఆయన నాతో మీరు సంతోషించండి అన్నాడు వెరీ గుడ్ ఏమన్నాడు నాతో మీరు తప్పిపోయిన నా గొర్రె ఏమయ్య తన ఇంటి వరకు తను సంతోషించొచ్చు కదా ప్రియ సోదరుడా సోదరి జాగ్రత్త నువ్వు లోకము కొరకు నీ కొరకు నీ కుటుంబము కొరకు జీవించే వ్యక్తివిగా ఉంటే నీ వరకు నువ్వు సంతోషమును కలిగి ఉంటే నీ దేవుని నువ్వు సంతోష పరచలేవు అందుకే యేసు ప్రభు ఇక్కడ ఏమన్నాడండి క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలే క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకోలే ఈ రాత్రికాల సమయంలో తమ కొరకు జీవించేవారు దేవుని సంతోషపరచలేరు తమ్మును తాము సంతోషపరచుకున్న వారు ఇతరులను ఇంకా దేవుని సంతోషపరచలేరు గుర్తుపెట్టుకోండి ఇంకా తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా ఏం చెప్పినాడు ఆ వాడు తప్పిపోయి తిరిగి ఇంటికి వచ్చినాక ఏమని మీరు నాతో కూడా సంతోషించండి ప్రియ సోదరుడా సోదరి ఈ ఉదయ కాలంలో ప్రార్థన చేయకముందు నీ ప్రార్థనకు నా ప్రార్థనకు ఒక జవాబు వచ్చి నువ్వు నేను సంతోషంగా ఇది ప్రభు నాకు ఇచ్చినాడని నేను చెప్పుకోగలగాలంటే నీ కొరకు జీవించాలి ప్రభు కొరకు జీవించు ప్రభును సంతోషపెట్టు ఎందుకు ఈనాడు ప్రభును మనం సంతోషపెట్టలేకపోతున్నామంటే తమ కొరకు జీవించేవారు ప్రభును సంతోషపెట్టలేరు రెండవది ఎందుకు దేవుని మనము సంతోషపరచలేకపోతున్నాం రండి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం గలతీ 1:10 చదవండి గలతీ 1:10 దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును రెండవది దేవుని సంతోష పెట్టడం లేదంటే మనం ఎవరిని సంతోష పెడుతున్నాం మనుషులను సంతోష పెడుతున్నాం బాగినండి ఎవరిని సంతోష పెడుతున్నాం మనుషులను సంతోష పెట్టేవాడు దేవుని సంతోషపెట్టలేడు బాగా గుర్తుపెట్టి ఇక్కడ పౌలు చెప్తున్నారు స్పష్టంగా కాబట్టి మనం ఏదో మనుషులు కనబడాలని మనుషులు ఏదో నన్ను మెచ్చుకోవాలని మనుషులు నన్ను మంచి అనుకోవాలని మనుషుల దగ్గర చాలామంది విశ్వాసులు సేవకుల దగ్గర కూడా అట్లనే ప్రవర్తి బా సేవకుడు నన్ను మెచ్చుకోవాలా సేవకుడు నన్ను కనపరచాలా లేకుంటే సేవకుడు నన్ను చూసినప్పుడు సేవకుని సంతోష పెట్టడం అది కాదు లేకుంటే ఇతరులను సంతోష పెట్టడం మనుషులను సంతోష పెట్టేవాడు దేవుని సంతోష పెట్టడనేది ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం అందుకు పౌలు ఏమంటాడు మనుషులను సంతోష పెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోదును కాబట్టి ప్రియ సోదరుడా సోదరి మనం దేవుని సంతోష పెట్టాలా దేవుని సంతోష పెట్టుకోకుండా మనుషులను సంతోష పెడితే నీవు నేను దేవుని సంతోష పెట్టినట్లు కాదు కాబట్టి దేవుని సంతోష పెట్టవలనను ఆ మొదటి దశలో 4:1 మన అంశం కాబట్టి ఆ అంశం మీద తమ కొరకు జీవించేవారు దేవుని సంతోషపరచలేరు మనుషులను సంతోషపెట్టేవారు దేవుని సంతోషపెట్టలేరని ఈ ఉదయ కాలంలో మనం దేవుని యొక్క వాక్యంలో దేవుని వాక్యమును చూస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరుడా సహోదరి అనేక పర్యాయములు మనము మనుషులకు కనబడవలనని మనుషులు ఎదుట మన నీతిక్రియలు మనుషులు ఎదుట మనము ఏదో మనుషులను మెప్పిస్తూ మనుషులను సంతోషపెట్టే వారంగా ఉన్నామా మనల్ని మనమే పరీక్షించుకుందాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మన ప్రభువును నువ్వు సంతోష పెడుతున్నావా లేదా అనేది ఈ వాక్య భాగములను బట్టి మనకు అర్థం కావాలా మొదటిది తమ కొరకు జీవించేవారు దేవుని సంతోషపరచలేరు రెండవది మనసులను సంతోషపెట్టేవారు దేవుని సంతోషపరచలేరు మూడవది చూద్దాం రోమిలు రాసిన పత్రిక 8:8-9 రోమిలకు రాసిన పత్రిక 8:8-9 చదవండి శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే కాబట్టి ప్రియ సోదరుడు ఆ సోదరి 8:9 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పరచలేరు కాబట్టి ఏ స్వభావం చెప్పండి శరీర స్వభావం శరీర కార్యములు స్వస్థమయ్యున్నవని గలతీయులు రాసిన పత్రిక 5:19 మనము 19:9 చూస్తాం ప్రియ సోదరుడా సోదరి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి శరీర స్వభావము గలవారు నీ స్వభావము శరీరానుసారముగా ఉంటే దేవుని నువ్వు సంతోషపరచలేవు
కాబట్టి నీవు నేను శరీర స్వభావం కలిగిన వారంగా ఉండకూడదు. ఏం కలిగిన వారంగా ఉండాలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. ఏ స్వభావం గలవారు? ఆత్మ స్వభావం ఉండాలి. శరీర స్వభావం ఉండేవారు దేవుని ఏమాత్రము సంతోష పెట్టరనే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈ ఉదయకాలంలో నీవు నేను ప్రార్థనకి వెళ్ళక ముందు మన కొరకు జీవించగలుగుతున్నామా నెంబర్ వన్, మనుషులను సంతోష పెట్టగలుగుతున్నామా నెంబర్ టూ, శరీర స్వభావం కలిగిన వారముగా ఉన్నామా నెంబర్ త్రీ. ఇలాగనుంటే మన దేవుని మనం ఏమాత్రము సంతోష పెట్టలేం. ఆయన దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఎక్కడ శరీరం పనిచేస్తామని, శరీర స్వభావం, శరీర మనసు, శరీర కోరిక, శరీర ఇచ్చలు ఎంతో భయంకరమైనది. దాదాపు ప్రియ ఆ గలతీయుల రాసిన పత్రికలో 15 విధాలుగా అక్కడ రాస్తూ వస్తాడు. శరీరము పూర్తిగా ఏమైపోవాలా? సిలువ వేయబడాల. శరీరం ఎక్కడే కానీ కనబడకూడదు. శరీర స్వభావం ఉండేవారు దేవుని సంతోషపరచలేరు. తర్వాత నాలుగవది విశ్వాసము లేనివారు. ఏం లేనివారు చెప్పండి? విశ్వాసము లేనివారు దేవుని సంతోష. రండి దేవుని యొక్క వాక్యములు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువునాయన. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చివాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నమ్మవలెను కదా. విశ్వాసము లేని వారు దేవుని ఏం చేయలేరంట? సంతోష పరచలేరు. ఏమంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అంటే దేవునికి ఇష్టుడు కాదు. ఇష్టుడు కాదంటే అతని ఎందు ఏమి లేదన్నట్టు, సంతోషం లేదన్నట్టు. ఈ నాలుగు సంగతులు గుర్తుపెట్టుకున్నాం. ఏంటి? తమ కొరకు జీవించేవారు దేవుని సంతోషపరచలేరు, మనుషులను సంతోష పెట్టేవారు దేవుని ఎన్నా నిద్రపోకండి. మూడవది శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు, విశ్వాసము లేని వారు దేవుని. కాబట్టి ఇక్కడ వచ్చింది నువ్వు నేను ప్రార్థన చేసే దాని కొరకు, ఎక్కడ నువ్వు ఎవరి కొరకు జీవించగలుగుతున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. ఎక్కడ నువ్వు మనుషులను దేవుని సంతోష పెట్టుకోకుండా ఉత్తమ మనుషులను సంతోష పెడుతున్నావో, పైన మనుషులు చూడాలనే విధానంలో ప్రవర్తిస్తున్నావు చూసుకో. శరీర స్వభావం ఎక్కడ మనలో పనిచేస్తుందో చూడు. నాలుగవది విశ్వాసం దేవుని మీద లేకుండా మనము ఇష్టలుగా కాకోకుండా ఉండమో చూడు. ఇలాంటి వారు దేవుని సంతోష పరచలేరు. అయితే ఎవరు దేవుని సంతోషపరచగలరు? దేవుని ఎవరు? ఇప్పుడు ఈ నాలుగు ఉంటే దేవునికి ఏం కలగలే? సంతోషం కలగడం లేదని మనం చూసాం. ఇలాంటి వారు దేవుని సంతోషపరచలేరు. మళ్ళీ ఎవరు దేవుని సంతోషపరచగలరు కదా? సంతోషపరచరు అనే దాని గురించి చూసాం. సరే సంతోషం కలిగేది ఎవరి ద్వారా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంటే ఏమి కలిగి ఉంటే దేవునికి సంతోషం కలిగి కలుగుతారు అనే దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి దేవుని సంతోషపరచగల వారు ఎవరంటే, దేవుని యొద్ద నుండి సరి అయినది నువ్వు అడిగి వెదికి దాన్ని పొందేవారే దేవుని సంతోషపరిచేవారు. ఆ మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఏమైందంట చెప్పండి? ఏమైంది? అనుకూలమైంది. అంగీకారం కాదు, అనుకూలమైంది. అనుకూలమైందంటే ఒక్కటి బాగానండి, నీ మనవి నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా కాకముందు నీవు దేవునికి అనుకూలంగా ఉండాలా. అర్థమైందా? దేవునికి అనుకూలంగా మనం లేకోకుండా, దేవుని యొక్క చిత్తము ఇష్టము నెరవేర్చే వారంగా లేకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు అనుకూలం అంటే జవాబు రానే. సొలొమోను చేసిన మనవికి లేకుంటే ప్రార్థనకు దేవునికి ఏమైందంట? అనుకూలమాయను. ఈనాడు మన ప్రార్థనలు దేవునికి అనుకూలం కావాలంటే, నీవు నేను దేవునికి ఎట్లుండాలంటే అనుకూలముగా ఉండాల. నువ్వు నేను అనుకూలముగా ఉండాల. కాబట్టి దేవుని ఎదుట సరి అయినది అడిగేవాడు
ఏమడిగేవాడు చెప్పండి సరైనది అడిగేవాడు దేవుని సంతోషపరిచేవాడు మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలండి మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయనకి ఏం కలుగుతది సంతోషం కలుగుతది చెప్పండి ఏం కలుగుతది చూడండి ఇక్కడ సొలొమోను ఏమడిగినాడు మనం చూద్దామా రండి 10వ వచనం 11వ వచనం 11 దేవుడు అతనికి ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని అడిగితివి అడిగినందున నీ మనవి అంగీకరించుచున్నాను నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఉండడు ప్రియ సహోదరుడా సహోదరి ఇంకా ఏమంటాడంటే మరియు నీ ఐశ్వర్యమున ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని అంటే నువ్వు అడగకునేటివి కూడా నేను నీకు ఇస్తున్నాను బాగినండి అడగకపోయినటి కూడా నీకు ఇస్తున్నాను అంటే సొలొమోను ఎంత అనుకూలంగా దేవునికి ఉన్నాడో చూడు సొలొమోను ప్రార్థన దేవునికి ఎంత అనుకూలంగా ఉందో చూడు ఈనాడు నీ జీవితంలో అడిగే వాటినే పొందడం లేదంటే అడగని వాటిని నువ్వు ఎప్పుడు పొందుతావు మన హృదయం దేవునికి అనుకూలంగా ఉండాల మన జీవితం దేవునికి అనుకూలంగా ఉండాల మన యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాల అప్పుడే మన ప్రార్థన దేవునికి అనుకూలమవుతుంది నువ్వు దేనైతే అడుగుతున్నావో అడిగిన దానికంటే రెట్టింపు అందుకేమంటాడు అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల దేవుడు సొలొమోనుకు చేస్తున్నాడే నీకు నాకు ఎందుకు చేయడు చేయట్లేదంటే ఏంటి ప్రభుకి ఎక్కడ మనం అనుకూలంగా లేము ప్రార్థిస్తున్నాం ఏం లాభం పొందుతున్నామా దేవునికి సంతోషం కలుగుతుందా నీ జీవితంలో నీకు సంతోషం కలుగుతుందా ప్రియ సహోదరుడా సహోదరి ఉదయ కాలంలో దేవుని సంతోషపెట్టేవారు ఎవరంటే దేవునికి అనుకూలంగా ఉండండి సరి అయినది అడిగేవారు అడిగి పొందేవారు దేవునికి సంతోషపెట్టేవారు కీర్తనలు 72 చదవండి 72:1-2 కీర్తన 72:1-2 దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శమనందున నీ వారికి న్యాయము తీర్చును కాబట్టి ఏమడిగినాడు ఇక్కడ నీ ప్రజలకు నేను న్యాయం తీర్చుటకు జ్ఞానము వివేకమును బుద్ధిని దయచేయమని సొలొమోను అడిగినాడు కాబట్టి ఇచ్చినాడా లేదా ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాలంలో నీ జీవితంలో నా జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం 2:6 తర్వాత 9వ వచనం యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివి వివేచన ఎవరి నుండి వస్తుందంట ఆయన నోట నుండి వచ్చును సొలొమోనుకు జ్ఞానమునిచ్చినాడు దేవుడు ఆయన నోట నుండి ఇచ్చినాడు తర్వాత 9వ వచనం అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటావు నీతి న్యాయము యథార్థత సన్మార్గం నువ్వు ఈనాడు ఎందుకు నీతి తెలుసుకోలే న్యాయం తెలుసుకోలే సన్మార్గం తెలుసుకోలే అంటే ఏం లేదు దేవుని యొక్క చెప్పండి జ్ఞానము లేదు బుద్ధి లేదు వివేచన లేదు దేవునికి అనుకూలంగా లేదు సొలొమోను ఏం చేస్తున్నాడు ఇక్కడ తన జీవితంలో యథార్థతను ప్రతి సన్మార్గమును తెలుసుకున్నాడు నీతి న్యాయములు న్యాయం చేయాలని అందుకే మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథంలో దేవుని దగ్గర అది అడిగిన తర్వాత అయ్యా ఈ ప్రజలు నేను ఎట్లా పరిపాలించాలా నా వల్ల కాదయ్యా ఎంతో జనం అయిపోయినారు వీరికి న్యాయం తీర్చాలంటే నా వల్ల కాదు నాకు బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు నాకు వివేచన లేదు అసలు సొలొమోను అంటే మహా జ్ఞాని అని పేరు అయితే అలాంటి వాడు ఏమడిగినాడు జ్ఞానం అన్నాడు వా యాకోబు రాసిన పత్రికలు 5 అంటాడు నీ జ్ఞానం కొద్దుగా ఉన్నారా నన్ను అడుగు నేను ఇస్తానంటాడు ప్రియ సోదరుడా సహోదరి కాబట్టి ఇప్పుడు ఆయన జ్ఞానమును పరీక్షించేదాని కొరకై ఆయన ఎట్లా నీతి న్యాయములు జరిగిస్తాడో ఆ పరీక్షించేదాని కొరకై వెంటనే కింద ఒక ఉపమానం పెట్టినాడు ఏం ఉపమానం పెట్టినాడు తెలుసా ఇద్దరు తల్లులు ఇద్దరు కొడుకులు పుట్టినారు పుట్టిన తర్వాత ఒక తల్లి బిడ్డ ఏమో ఏమైపోయింది చనిపోయింది ఒక తల్లి బిడ్డ ఏమో బతికింది
కాడు సచ్చింది అమ్మ సచ్చిన తల్లి ఏమంటది బిడ్డ సచ్చిన తల్లి ఏమంటది బతికిన బిడ్డ నా బిడ్డ అంటది బతికిన బిడ్డ తల్లి ఏమంటది నా బిడ్డ అంటది ఇది ఎక్కడి పోయింది రాజు దగ్గరికి పోయింది సొలొమోను రాజు సొలొమోను రాజు దగ్గరికి పోయినాక ఇద్దరు ఆడ కొట్లాడుతూ ఉన్నారు కొట్లాడుతూ ఉంటే ఏం చేస్తా ఉంటున్నారు అప్పుడు రాజుండి ఏ ఖడ్గం తీసుకొని రాపురా అన్నాడు బాధిద్రవ ఏమదు హలో ఏం తీసుకొని రమ్మన్నాడు ఖడ్గం తీసుకొని రమ్మన్నాడు చెప్పండి ఏం తీసుకొని రమ్మన్నాడు ఖడ్గం ఖడ్గం తీసుకొని వచ్చి ఈ యొక్క పిల్లను నడింగి పోయండి రా అన్నాడు సరిసమ పోయండి సెంటర్కి నడింగి పోయి కోసి ఆ తల్లికి ఈ తల్లికి అన్నాడు సచ్చిన బతికిన బిడ్డ ఏమన్నది బతికిన బిడ్డ తల్లి ఏమంటుంది రండి మొదటి రాజులకు రన్నాం చూడండి 23వ వచనం 3:23 చదవండి మొదటి రాజులు రాజు బ్రతికి ఉన్న ఆ బిడ్డ సచ్చినది నీ బిడ్డ అని ఒకటియు రెండవది అలాగూ కాదు సచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞాపించను వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సుఖము దానికిని సుఖము దీనికిని ఎంత మాత్రం చంపక దానికే అది రెండో స్త్రీ ఏమంటుంది చదవండి శరీరసగం ఏ తల్లి అయినా బిడ్డను శరీరసగం చేయమంటదా చెప్పండి అంటాదా అనదు ఈ కాలంగా చెప్పేది ఈ కాలం సంగతి కాదు కాబట్టి అనదు తల్లి ఏమాత్రము అనదు గుర్తుపెట్టుకోండి అయితే నిజమైన తల్లి అయ్యా ఇది నా బిడ్డే పర్వాలేదు దానికే ఇచ్చే దానికే ఇచ్చే ప్రియ సోదరుడా సోదరి రాజుకు ఎంత జ్ఞానం ఎంత న్యాయం ఎంత మంచి తీర్పు తీరుస్తున్నాడో ఎక్కడిది 72వ కీర్తన 6వ వచనం చదవండి ఇప్పుడు మళ్ళీ 72:6 మళ్ళీ 72:6 చదువు గడ్డి కోసిన భీతి మీద కురియు వానవలను 71 కదా నేను చదివాను 72 చదవండి 72:1 రాజా దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయము తీర్చును న్యాయము తీర్చును ఎట్లా తీర్చినాడు 2వ అధ్యాయం సామెతల గ్రంథం మనం చదువుకున్నాం యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చెను అతడు 9వ వచనం నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు ఇది ఎట్లా తెలుసుకున్నాడు దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి తెలుసుకున్నాడు కాబట్టి సొలొమోను బట్టి దేవునికి ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఈనాడు మనల్ని బట్టి దేవునికి ఏం కలగాల సంతోషం కలగాల కాబట్టి దేవుని సంతోషపరిచే వారు ఎవరంటే సరి అయిన ప్రార్థన చేయాలా సరిగా ఉండాలా అనుకూలంగా ఉండాలా అనుకూలమైన ప్రార్థన దేవుడు నీ ఇష్టానుసారంగా జీవించి మాట్లాడి ప్రవర్తించి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు సుమా ఊరిక పెదవులతోనే మీరు పెదవులతో నన్ను కనపరుచుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ మధ్యాహ్నం మనం ప్రార్థన చేయకముందు సరి అయినది ప్రభు దగ్గర అడుగుదాం దేవునికి అనుకూలంగా ఉందాం అనుకూలమైన ప్రార్థన దేవుడు వింటాడు తర్వాత రెండవది దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేవారు దేవుని సంతోషపరచగలుగుతారు దేవుని కొరకు ఎట్లా జీవించేవారు చెప్పండి మనం ప్రత్యేకంగా ఉండాలి లోకస్తుల మాదిరిగా గ్రామస్తుల మాదిరిగా మనం ఉండకూడదు వారి మాదిరిగా మనం ప్రవర్తించకూడదు పండగలలో కానీ పబ్బాలలో కానీ పెళ్లిళ్ళల్లో కానీ దేంట్లలోనైనా కానీ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలా ప్రభు కొరకు అప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు లోకస్తులు చేసినవి నువ్వు చేస్తేవి లోకస్తులు చేసినట్లే నువ్వు చేస్తేవి వారు పండగలు చేసినట్లు నువ్వు చేస్తేవి వారు పబ్బాలు చేసినట్లు నువ్వు చేస్తేవి వారు పెళ్లిళ్ళలో ఆచారాలు చేసినట్లు నువ్వు చేస్తేవి అనేకమైన ఆచరణ జీవితంలో చేస్తేవి ఏది నువ్వు దేవుని సంతోషపరిచేది ఒక దేవుని బిడ్డనని ప్రత్యేకంగా ఉండేది ఏది నీ దగ్గర ఇలాంటి వారి ద్వారా దేవునికి ఏం కలగదు సంతోషం కలగదు గుర్తుపెట్టుకో పేరుకు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగాను ఉండవచ్చు నువ్వు ప్రత్యేకంగా ఉండాల ప్రత్యేకంగా ఉండాలంటే చూడండి దేవుని యొక్క వాక్యం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 2 తిమోతి 2:4 2వ తిమోతి 2:4 చదవండి
సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారములలో ఏం చేయకూడదంట? చిక్కుకొనకూడదు. అంటే ఈ లోకమనే జీవన వ్యాపారములో ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ అలవాట్లు నువ్వు వాళ్ళు నడుచుకున్నట్లుగా నువ్వు చేసినట్లయితే అన్నీ నువ్వు దేవుని సంతోషపరచలేవు. ఏమని ఉన్నాడండి? సైనికుడు. సైనికుడు ఎట్లుంటాడు చెప్పండి. మొన్నటి దినంలో మీ ఇంట్లో చెప్పాను, సైనికుడు ఎట్లుంటాడు? అన్నిట్లో ప్రత్యేకంగా ఉంటాడు. వాడి డ్రెస్సు వేరుగా ఉంటుంది, ఏమండి, ఆయన బూట్లు వేరుగా ఉంటాయి, ఆయన బెల్ట్ వేరుగా ఉంటుంది, ఆయన గన్ను వేరుగా ఉంటుంది. ఎట్లుంటాడు ఆయన? ఒక మనం యేసు క్రీస్తు యొక్క మంచి సైనికులం, దేవుని బిడ్డలం, ప్రత్యేకంగా ఉండాలా. మన వస్త్రాలు, మన క్రియలు, మన నడుపు, మన చూపు, మన తలంపు, మన జీవితం, మన మాదిరి అన్నిటి విషయంలో ప్రత్యేక. అయ్యా వీళ్ళు దేవుని నమ్మిన అయ్యా, వీళ్ళు చేయరు, వీళ్ళు తినరు, వీళ్ళు రారు, వీళ్ళు ఇట్లాంటి పాల్గొనరు. ఇప్పుడు అప్పుడే దేవునికి సంతోషం కలిగేది. నువ్వు ఒక దేవుని బిడ్డవని ప్రత్యేకంగా కనపరుచుకోవాలా. సైనికుడు ఏం చేయాలంట? యుద్ధంలో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టాలా. దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. దేవుడు తన యొక్క దండులేగి తీసుకున్నాడు, తన సైన్యంలేగి తీసుకున్నాడు. కాబట్టి మనం ఎట్లుండాలా? ఒక ప్రత్యేకమైన వారంగా ఉండాలి. ఏమండి చెప్పండి? ఈనాడు మన జీవితంలో ప్రత్యేకంగా ఉండకపోతే దేవుని సంతోషపరచలేము. మొదటిది సరి అయినది దేవుని దగ్గర అడిగి పొందినప్పుడే దేవునికి సంతోషం. అంటే నువ్వు అనుకూలంగా ఉండాలా, అనుకూలమైనగా దేవుడు ఇస్తాడు. రెండవది నువ్వు ప్రత్యేకమైన జీవితంను జీవించాలి. ఓ దేవుని బిడ్డగా ప్రత్యేకంగా ఉండాలి. ఓ పండగ వచ్చింది, ఉగాది వచ్చింది అనుకోండి, అందరూ ఆటలు పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో మటన్ ఉడుకుతుంటుంది, నీ ఇంట్లో మటన్ ఉడుకుతుంటుంది. ప్రత్యేకత ఏది? చాలామంది నాడు మా పిల్లలు వాళ్ళ ఇంట్లో టీవీ చూడబోతున్నారు కాబట్టి మా ఇంట్లో టీవీ తెచ్చి పెట్టుకోవాలా. ఏది ప్రత్యేకత? ఏది దేవుని బిడ్డలం అనే ఒక ప్రత్యేకత? వాళ్ళంతా తిరణాలకు పోతుంది, మనం తిరణాలకు పోతుంది, ఏది ప్రత్యేకత? ఏమండి వారు ఆచారాలు చేస్తున్నారు, నువ్వు ఆచారాలు చేస్తున్నావు, ఏది ప్రత్యేకత? మన దేవుని బిడ్డం క్రైస్తవుడు అంటావు, ఆరాధిస్తావు, బైబిల్లో పాలు పొందుతావు, నీ ప్రార్థనకి ఎక్కడి జవాబు? అసలు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు చెప్పు. అసలు నీ ప్రార్థన ఏంది చెప్పండి? ఒక దానికి ఏదైనా ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన నువ్వు పొందినావని నీ జీవితంలో చెప్పగలవా? రే సహోదరుడు, ఆ సహోదరి, ఈనాడు మన జీవితంలో ప్రభువును సంతోషపెట్టలేకపోతున్నాం, ఆయన ఎంత దుఃఖపెడుతున్నాడో అర్థం కావడం లేదు. కాబట్టి రెండవ సంగతి మనం అది చూడగలుగుతున్నాం. మూడవది రండి. కాబట్టి దేవునికి సంపూర్ణంగా లోబడేవారే దేవుని సంతోషపరుస్తా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచ్చిన చదవండి. 13:20-21 దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు మంచి విషయములను సిద్ధపరచును కాక. సార్, తన మంచి విషయములలో, ప్రతి మంచి విషయములలో తన చిత్త ప్రకారము చేయుట. అంటే దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలా? లోబడాలా. దేవుని చిత్తమును మనం చేయాలా. ప్రభుని అడుగుతున్నామా, ఇది నీ చిత్తమా ప్రభా, నేను ఇలాగన వెళ్ళదునా వద్దా, నేను ఇది చేయదునా వద్దా, నేను ఇది ఇట్లా చేసేదినా వద్దా, ఇక్కడికి వెళ్ళదునా వద్దా అని ప్రభు యొక్క చిత్తాన్ని, దేవుని చిత్తం. అందుకే దేవుని యొక్క వాక్యమునకు, లేకుంటే సంపూర్ణంగా దేవునికి మనం ఏం చేయాలా? లోబడాలా. దేవునికి సంపూర్ణంగా మనం లోబడుతున్నాం అన్నట్టు ఏంది? దేవుని చిత్తము చేయడమే. దేవాన్ని చిత్తము చేయటం నాకు అన్న సంతోషం. ఎవరనింది? దావీదు. దేవుని చిత్తమును చేయాలి మనం. దేవుని చిత్తానికి లోబడాలి. దేవునికి లోబడుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? అలా ఉన్నా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ప్రభు కొరకై దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం జీవించగలుగుతున్నామా? దేవునికి సంపూర్ణంగా నువ్వు లోబడకపోతే, విధేయత చూపకపోతే దేవుణ్ణి మనం ఏం పెట్టలేం? రే సోదరుడు, ఆ సోదరుడు గుర్తుపెట్టుకో. కాబట్టి దేవునికి లోబడేవారు దేవుని సంతోషపెడతారు. సైనికుడిగా తన దండులో చేసుకున్న యజమానిని మనం సంతోషపెట్టాలి. సరి అయినది దేవుని దగ్గర ప్రార్థన చేసి పొందేవారే దేవుని సంతోష పరచగలరు. తర్వాత 4వ సంగతి మనం చూద్దాం రండి. దేవునితో నడిచేవారు. ఆది కాండము 5వ చూడండి, 5వ అధ్యాయం 24వ వచనం.
ఆది కాండం 5:24 దేవునితో నడిచిన తర్వాత ఆ హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతను తీసుకొని పోయిన గనుక హనోకు ఎవరితో నడిచినాడు దేవునితో నడుచుట ఎంత మధురం యేసుతో నడుచుట ఎంత సంతోష ఎంత మధురం देवनी तो नड़चे वो देवनी संतोष देवन तो नड़चुतना चुत लोक अपवाद नड़स्ते वेरे मनसल नड़स्ते नी सो प्राण नड़स्ते देवनी मनमेम सतोष हानोक देवनी तो नड़चा चपाल प्रभु अंगीक नीव ने लोक नड़वकूद లోక మనుషులతో నడవకూడదు లోక ఆచారాల పద్ధతులతో నడవకూడదు లోక మనుషులతో నడవకూడదు సాతానుతో నడవకూడదు నీ సొంత ప్లాన్ తో కూడా నువ్వు నడవకూడదు నువ్వు దేవునితోనే నడవాలి యేసు వారితో కూడా నడిచెను నువ్వు దేవునితో నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు నువ్వు దేవునితో నడవకపోతే నీతో వస్తాడా చెప్పండి రాడు ప్రియ సోదరుడా సోదరి దేవుని సంతోషపెట్టేవారు ఎవరంటే దేవునితో నడిచేవారు నా బిడ్డ నాతో నడుస్తున్నాడు నా మార్గములో నడుస్తున్నాడు నా అడుగుజాడలలో నడుస్తున్నాడు నా యొక్క పద్ధతుల ఆజ్ఞలు కట్టడలలో నడుస్తున్నాడు అని దేవునికి ఏం కలుగుతది సంతోషం కలుగుతది కాబట్టి దేవునిని సంతోషపెట్టే వ్యక్తివిగా ఉంటావు జ్ఞాపకం చేసుకుందాం ఐదవదిగా దేవుని స్తుతించేవారు దేవుని సంతోషపెడతారు అన్ని పరిస్థితులలో ఎవరిని స్తుతించాలా కాబట్టి దేవుని స్తుతించినప్పుడు దేవునికి సంతోషం రండి కీర్తనలు 69 30 31 కీర్తన 69 30 31 చదవండి కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచేదను ఎందుకంటేను కొమ్ములను రెక్కలను గల కోడెల కంటేను అది యెహోవాకు ప్రీతికరము అది యెహోవాకు ప్రీతికరం అంటే సంతోషం అని అర్థం ప్రీతికరం అంటే ఏంటి చెప్పండి సంతోషం 32 చదవండి బాధపడువారు దాని చూసి సంతోషించుదురు ఆ దేవుని వెలకువారలారా నీ ప్రాణము చెప్పరిల్లున గాక ప్రీతికరం అంటే ఏంటి దేవునికి సంతోషకరమని అర్థం ఎవరో దేవుని స్తుతించేవారు చెప్పండి దేవుని స్తుతించేవారు ఎప్పుడు స్తుతించాలా ప్రతి విషయములో అంటే లాభం వచ్చిన నష్టం వచ్చిన సంతోషము కలిగిన దుఃఖము కలిగిన వ్యాధి కలిగిన వ్యాధి పోయిన స్వస్థత కలిగిన ఏమండి కాబట్టి దావీదే క్షమించండి యోబు ఏం చేసాడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక మహిమ కలుగును గాక ప్రభువును స్తుతించినాడు అందుకే నోటి మాటతోనైనను యోబు పాపము చేయలా ఇదో నోటితో ఎన్నో అబద్ధాల మాటలు మాట్లాడతాం ఎన్నో పనికిరాని మాటలు మాట్లాడతాం ఇదో నోటితో ప్రభువును స్తుతిస్తాం నీ దేవుడు యాడింటాడు నీ నా స్తుతి ప్రార్థనలు పరీక్షించుకుందాం దేవుని సంతోషపరచగలిగే వారు ఎవరంటే సరి అయినది ఆయన ఎదుట అడిగి పొందేవారు దేవునికి అనుకూలమైన వారు అది మనం మొదటిగా చూస్తూ వచ్చినాం సొలొమోన్ ప్రియ సోదరుడా సహోదరి రెండవది ఆ ఎవరు రెండవదిగా మనం చూసినా దేవునితో హానోకు ఏం చేసినాడు దేవునితో నడిచినాడు దేవునికి సంతోషం మూడవది దండులో చేర్చుకున్న సైనికుడు దేవుని ఏం చేయాలా సంతోషపరచాలి అంటే తను చెప్పిన ప్రకారంగా నాలుగవది సంపూర్ణంగా దేవునికి లోబడినవాడు దేవుని సంతోషం చూడు దేవునికి లోబడితే దేవునికి సంతోషమా లేదా దేవునితో నడిస్తే దేవునికి సంతోషమా లేదా దండులో నిన్ను చేర్చుకున్నాడు ఆయన నిన్ను చేర్చుకున్నాడు ఆయన నిన్ను రక్షించినాడు ఆయన చెప్పినట్లు సైనికుడిగా నువ్వు చేస్తే ఆయనకు సంతోషమా లేదా సంతోషం ఆయనకు అనుకూలంగా నువ్వు అడిగినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు సంతోషమా కాదా ఇక్కడ దేవుని స్తుతించడం దేవుని స్తుతిస్తే సంతోషం బాగా గుర్తుపెట్టుకుందాం ప్రియ సోదరుడా సహోదరి ఇలాంటి వారికి ఎవరైతే దేవుని సంతోషపరచగలుగుతున్నారో బాగా వినండి దేవుని ఎవరైతే సంతోషపరచగలుగుతున్నారో దేవుడు వారికి వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు వానికి ఏమిస్తున్నాడు బాగా గుర్తుపెట్టుకో నువ్వు వాగ్దానం తీసుకుంటున్నావు అది నీకు వేస్ట్ ఏం పనికిరాదు నువ్వు ఊరిగా తీసుకొని పెట్టుకోవాల్సి ఉంది 31వ తేదీ ఎందుకో తెలుసా దాని ఎందుకో తెలుసా
ఇప్పుడు చెప్పిన ఐదు సంగతులు నీలో లేనప్పుడు నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా వేస్ట్. ఈ ఐదు ఎవరైతే దేవుని సంతోషపరచగలుగుతున్నారో దేవుడు వారికి వాగ్దానములు ఇస్తున్నాడు. ఏం వాగ్దానములు చూడండి, మొదటిది ఇక్కడ సామెతలు 16:7, సామెతలు 16:7 మొదటి వాగ్దానం చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన యెహోవాకు ఎట్లుండాలంట? ప్రీతికరమైనప్పుడు, అంటే సంతోషకరమైనప్పుడు. ఇక్కడ వాగ్దానం ఇచ్చినాడు, శత్రువులను సహా ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. ఇది వాగ్దానం. నువ్వు దేవునికి ప్రీతికరంగా లేకపోతే, నువ్వు దేవునికి సంతోషపెట్టే వ్యక్తిగా లేకపోతే, నువ్వు దేవునితో నడవకపోతే, నువ్వు దేవుని యొక్క సైనికునిగా ఉండి ఆయనను సంతోషపెట్టకపోతే, దేవునికి నువ్వు లోబడకపోతే, దేవుని నువ్వు స్తుతించకపోతే, దేవునికి నువ్వు అనుకూలంగా లేకపోతే, దేవుని వాగ్దానం నీ పక్షాన నా పక్షాన నెరవేరబడదు. ఏంటి నువ్వు వాగ్దానం తీసుకునేది? శాత తెలియదు అసలు ఆ వాగ్దానం ఎందుకు. నేను చెప్పగలను ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినాడని. ఇదినమో అసలు నేను అనుకోలే, ఇదనం నేను అనుకోలే. ఏంది, జూన్ 5వ తారీఖు మందిరం ప్రతిష్ఠిత చేసిన దినం. ఏ దినం అయితే నాకు దేవుడు అదే మా కుటుంబ ప్రార్థనలో వాగ్దానం వచ్చింది, ఆ వాక్యం వచ్చింది. అన్నీరో నాకు ఆగలి అనుకోని రీతిగా వచ్చినాయి. ఎందుకు తెలుసా? ఆయన చేసిన మేలులు వాగ్దానములు నా పట్ల ఎట్లా నెరవేర్చిన సంవత్సరం అయింది. దేవుని బిడలారా, ఉదయకాలంలో ఎంతో నేను ప్రభును నా బాష్ప బిందువులతో స్తుతించిన కుటుంబ ప్రార్థనలో. ప్రియ సహోదరుడా, సహోదరి, వాగ్దానాలు తీసుకున్నావే, ఏంటికి అసలు కదా నీకు? ఈనాడు మన జీవితంలో శత్రువులను సహా వారిని ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. అది వాగ్దానం. ఎప్పుడు? ఆయనకు మనము ప్రీతికరంగా అనుకూలంగా సంతోషకరంగా ఉన్నప్పుడు. అది మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానం చూడండి. రెండవ వాగ్దానం దేవుని బిడ్డలారా, మొదటి యోహాను రాసిన పత్రిక 3:22 మొదటి యోహాను రాసిన పత్రిక 3:22 చదవండి. మరియు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. అది ఎప్పుడండి? మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనది చేసినప్పుడు మనం ఏమి అడిగినా ఆయన మనకిస్తాడు. బాగినండి, ఇది వాగ్దానం. పైది వాగ్దానం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయనకి ఇష్టమైనది చేయాలి, అప్పుడు మనం ఏమడిగినా ఇస్తాడు. అది వాగ్దానం. మనం ఆయన ఆజ్ఞలు గైకొడుకోకుండా, ఆయనకి ఇష్టమైనది మనం చేయకోకుండా, మన ఇష్టం వచ్చినట్లుగా ఉండి నువ్వు ఎంత గంటల తరబడి ప్రార్థన చేసినా నువ్వు దేవుడు నీకు ఏమి ఇవ్వడు, గుర్తుపెట్టుకో. రెండవది పైన షరత్, కింద నెరవేరు. పైన షరత్ కండిషన్, కట్టడలు. నా ఆజ్ఞలు గైకొనుకో, నాకు ఇష్టంగా ఉండు, నేను ఇది ఇస్తా, నువ్వు నాకు ప్రీతికరంగా ఉండు, నీ శత్రువులను చూడండి. ఆ మూడో చూద్దాం, రండి. దేవుని యొక్క వాక్యం యెషయా 56:4-5 56:4-5 చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నన్ను ఇవ్వదన ఆధారం చేసుకున్న షెండులను గూర్చి సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను ప్రాకారములలో భాగమును వారికి ఇస్తా, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుడి కంటే శ్రేష్టమైన పేర్లు పెడతా, నిత్యమైన పేరు వారికి. ఏం ఆచరించాలంట మనం? ఈ విశ్రాంతి దినములు ఏం చేయాలా? ఆచరించాలి. ఏంది విశ్రాంతి దినం అంటే? ఆదివార దినం, పరిశుద్ధ దినం. మటన్ చేసుకొని తిని మందిరానికి పోకుండా ఇంటికాన్ని ఉంటే ఎట్ట? విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలా? ఖచ్చితంగా నువ్వు పాటించు. సోమవారం నుండి శనివారం వరకు నువ్వు ఏ పని అయినా చేసుకో. ఆదివారం ఏ పని? నీ ఎద్దులు పని చేయకూడదు, నీ దాసులు పని చేయకూడదు, నీ ఇంట్లో ఎవరు పని చేయకూడదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్లాల్సిందే. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కూతుర్లు కొడుకులు అనిపించుకున్నటుకంటే మంచి పేరు నేను మీకు ఇస్తా. వాగ్దానాలు ఇవి, షరతులు. అలాగున్నప్పుడు ఇలాగో చేస్తాడు. నువ్వు అలాగ లేకుండా నాకు ఇలాగ చేయంటే నువ్వు ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా జవాబు పొందలేవు, నీ జీవితంలో నువ్వు సంతోషం ఉండలేవు, నీ ప్రభును సంతోషపెట్టలేవు. ఏ సోదరుడు, ఆ సోదరి,
మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఈ సంగతులను గుర్తుపెట్టుకో. ప్రభు, నా జీవితంలో నేను ఎక్కడ నిన్ను సంతోషపెట్టలేకపోతూ వచ్చిన, నేను ఎవరి కొరకు జీవించగలుగుతున్నా? నిజంగా నీ కొరికైనా నేను జీవించేది? నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. లేదంటే నేను మనుషులను సంతోషపెడుతున్నానా? శరీర స్వభావం కలిగి ఉండి నేను సంతోషపెట్టలేకపోతున్నానా? శరీర స్వభావం నాది ఎక్కడైనా ఉందా? విశ్వాసం లేకుండా నేను ఉన్నానా? ఈ నాలుగు ఉంటే నేను నిన్ను సంతోషపెట్టలేను. అయితే నేను సంతోషపెట్టాలంటే నీకు అనుకూలంగా నేను ఉండాలా? సులభం ఉండేట్లు. తర్వాత నేను దండులో చేర్చుకున్నా యజమానునిగా నిన్ను నేనేం చేయాలా? సంతోషపెట్టాలా? ఈ జీవన వ్యాపారంలో నేను చిక్కు మనకు సంపూర్ణంగా నీకు నేను లోపడాలా? అప్పుడే నీకు సంతోషం. నీతో నడిస్తే నీకు సంతోషం, నిన్ను స్తుతిస్తే నీకు సంతోషం. అప్పుడు ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. అప్పుడు ఏమిస్తాడు చెప్పండి? ఆయన వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు మాట ఇచ్చి తప్పుటకు మానవుడు. ఈనాడు నీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు నెరవేరబడినాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సోదరుడు, ఆ సోదరి, అనేక సందర్భాల్లో మన జీవితంలో మనకేమైనా అనుకునేటివి లేకుంటే సంతోషాలు కలిగించేటివి మన జీవితంలో వచ్చినప్పుడే సంతోషిస్తాం. కానీ దేవుని ఒక వాక్యం చెప్తుంది. ఏం చల్ల హబ్బక్కు గ్రంథం, హబ్బక్కు గ్రంథం 3:17-18 చదవండి. ఎప్పుడు మనం సంతోషించండి, ఎప్పుడు మనం సంతోషించాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం సంతోషించాలంటే మనకు కలిగే శ్రమలలో మనం సంతోషించాలా. ఎప్పుడు మనం సంతోషించాలి చెప్పండి, మా చెప్పండి. ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనకు సంతోషం ఉంటుందా? ఉండదు. వాక్యం చెప్పేది ఏంటంటే శ్రమలలో నువ్వు సంతోషించాలా. ఇప్పుడు చదవండి. అంజూరపు చెట్లు పోయకుండా చెట్లు ఫలింపకపోయినను, పోయినను చెట్లు కాపు లేకపోయినను, పోయినను చేనిలోని పైరు పంటను రాకపోయినను, వరల దొడ్డిలో లేకపోయినను, తలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. అది ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలంలో లేడి కాల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుపు చేయను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఎప్పుడు మనము సంతోషించాలంటే శ్రమలలో మనం సంతోషించాలా. ఎప్పుడు సంతోషించాలి చెప్పండి. ఇక్కడ హబ్బక్కు పంటలు వచ్చినాయా, పైరులు వచ్చినాయా, సాలలేకి పశువులు వచ్చినాయా? ఇవన్నీ లేనప్పుడు ఏం చేస్తున్నాడు? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను, అది మనం నేర్చుకోవాల్సి. అనేక సందర్భాల్లో మనం శ్రమలలో సంతోషించాం. మనకు కలిగే అవమానములలో, నిందలలో, ప్రతి పరిస్థితులలో, శత్రువు తెచ్చే విషయములలో, రోగములలో, బైబిల్ గ్రంథంలో ఏ ఏ విషయములలో ఎప్పుడు మనం సంతోషించాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి నెంబర్ 1 ఇక్కడ కరువు. ఇది ఒక పంట ఉరివే రాకపోయింది అనుకో, ఏంది అది మనకు కరువు. కరువులలో ఏం చేయాలా చెప్పండి? కరువులలో ఏం చేయాలా? సంతోషించాలా. మత్తయి రాసిన సువార్త 5:12, మత్తయి 5:12 చదవండి. సంతోషించి ఆనందించుడే అధికమవుతుంది. సంతోషించి ఏం చేయాలంట? ఫలం అధికమవుతుంది. ఎప్పుడు ఈ ఫలం రాలేదని ఏడ్చి చస్తాం మనం. ఏ ఫలం? వరి ఫలం. ఈ పైరులు రాలేదని ఏమవుతాం? సంతోషించాం, ఎంతో బాధపడతాం, ఎంతో దుఃఖిస్తాం. అయితే ఏమంటున్నాడు? సంతోషించి ఆనందించండి, మీ ఫలం ఏమవుతుంది? సోదరుడు, ఆ శ్రమలలో మనము సంతోషించేది నేర్చుకోవాలా. శ్రమలలో మనం ఏం చేయాలా? సంతోషించేది నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. 2 లూకరాసు సువార్త 6:23, లూకా 6:23 చూడండి. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, మన ఫలం అధికం కావాలా అంటే మనం ఏం చేయాలా? శ్రమలలో మనం ఏం చేయాలా? సంతోషించాలా. శ్రమలలో మనం ఏం చేయాలా? కరువులలో, వచ్చే ఉపద్రవములలో, రోగములలో, కష్టములలో, వ్యాధులలో, బాధలలో, కన్నీరులలో, అవమానములలో, నిందలలో, ప్రతి పరిస్థితులలో ఏం చేయాలా?
సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొల్లింది హల్లెలూయా యేసు నన్ను రక్షించు సంతోషం పొంగి పొల్లింది సంతోషము పొంగి ఏం చేయాలంట పొర్లిపొంగాలి. ఎప్పుడంటే కరువులలో, ఉపద్రవములలో, కష్టములలో, రోగములలో, బాధలలో, వేదనలలో, అవమానములలో దుఃఖం. అందుకేమన్నాడు ప్రభు, మీ యందు నా సంతోషం ఉండవలననియో, నా సంతోషం ఏం కావాలా, పరిపూర్ణం కావాలననియో ఈ సంగతులను మీతో చెప్పుచున్నానన్న. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడు పరిపూర్ణం సంపూర్ణం అవుతుందంటే శ్రమలలో. చెప్పండి, దేనిలలో? శ్రమలలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కొయ్య ఉంది, ఆ కొయ్య ఒక సంపూర్ణమైన ఒక ఆకారంలోకి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? కోతలోకి వెళ్ళాలి. రంపంతో ఏం చేయాలి దాన్ని? అట్లా ఒక ఇనుము తీసుకో, ఎక్కడికి వెళ్ళాలా? కొలిమిలోకి వెళ్ళాలి. ఎంత శ్రమ కాదా? అంటే ఆ కొలిమిలో కాలినప్పుడు ఇది ఏం చేయబడుతుంది? సంపూర్ణం పరిపూర్ణం చేయబడుతుంది, ఒక ఆకారం లేక వస్తుంది. ఆవిడ శ్రమలలోనే మనం వస్తాం. దావీదు అన్నాడు, శ్రమ పొందుట నాకు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. శ్రమలలో మనం సంతోషించి ఆనందించాలన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నిజంగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయనను అడుగు, ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమాపణ అడుగు. ప్రభు దగ్గర దీనుడుగా తగ్గించుకో. వాక్యం వచ్చింది, నీ వాక్యంలో ప్రభు నాతో మాట్లాడినావు, నీ స్వరం నాకు వినిపించినావు. వాస్తవికంగా నేను నిన్ను సంతోష పెట్టను, ఏదో నువ్వు సంతోష పెడుతున్నాను అనుకుంటున్నావు. అయితే నా జీవితంలో నేను నా కొరకు నేను జీవించగలుగుతున్నా, రెండు ఇతరుల కొరకు నేను జీవించగలుగుతున్నా, నీ కొరకు నేను జీవించగలుగుతున్నాను, ఆయన కొరకు జీవించగలుగుతున్నాను అనుటకు రుజువేంది? ఆయన కొరకు నువ్వు జీవించగలుగుతున్నావనే రుజువేంది? బాగినాల, ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది. నీ కొరకు జీవించుతావంటే, నీ కుటుంబం కొరకు జీవించగలుగుతావంటే, బ్రతకగలుగుతావంటే, నువ్వు ఇంట్లో ఉంటే ఊరికి సరిపోతుందా? ఎక్కడికి వెళ్ళాలా? పనికి వెళ్ళాలి. ఒక వ్యాపారమో, ఒక ఉద్యోగమో, లేదంటే ఒక రైతు పను, ఒక కూలి పనో, ఏదో ఒకటి చేయాలి. ఎందుకు ఆయనకి ఇంత కష్టం? నా కొరకు, నా పిల్లల కొరకు బ్రతుకుతున్నా, జీవించగలుగుతున్నా. నీ ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతున్నావు అనటకు రుజువేంటి? ప్రభు కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ప్రభు కొరకు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు? ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, జ్ఞాపకం చేసుకో, జీవించుతున్నానంటే ఏంది ఊరికా? జీవించుతున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు సచ్చినోడు బతికినోడు ఒకటే కను. ప్రభు కొరకు జీవించకపోతే నీ ప్రభు కొరకు నువ్వు జీవించేది ఏంది? చూపించు, అది జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఉదయ కాలంలో మన దేవుని మనం సంతోషపరచగలుగుతున్నామా? దేని బట్టి నువ్వు నిజంగా ఆయనకు సంతోషం కలుగుతుందా, లేకుంటే దుఃఖము కలుగుతుందా? సంతోషం కలగలేదంటే ఏం కలగాల? దుఃఖం కలగాల. ప్రియ సోదరుడు, ఇద్దరు పరీక్షించుకుందాం మనం వాక్యానుసారంగా. ప్రభుని అడుగుదాం, ప్రభుపాద సన్నిధిలో మనము కూడా సంతోషించాలి, ఇతరులు సంతోషించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోష పెడతావు, దేవుడు నీకేమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. చెప్పండి, ఏమిస్తున్నాడు? ఏం వాగ్దానం? నీ శత్రువులను మిత్రులుగా చేస్తా. రెండవది, నా ఆజ్ఞలు, నా కట్టడలు గైకుంటే నువ్వు అడిగిన వాటన్నిటినీ నీకు ఇస్తా. మూడవది, నా విశ్రాంతి దినం నువ్వు పాటిస్తే మంచి పేరు నీకు కలిగిస్తా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సత్యలోపల ఏ పేరు పొందాలా చెప్పండి? ఏం పేరు పొందాలా? నువ్వు సంపాదించిన వాడు ఇంత సంపాదించినాడు అనేది రాదు. ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితం సాక్ష్యం వస్తుంది, అబ్బా ఆ వ్యక్తి పర్వాలేదండి. అందుకే సుగంధ తైలము కంటే పేరు లేకుండా, ఆ సరైన సాక్ష్యం లేకుండా,
జీవితం లేకున్నా సుగంధ తైలాలు ఎంత పూసుకున్నా అది కాదు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో కాబట్టి ప్రభు కొరకు మంచి పేరు మనం కలిగి జీవించుదాం హిందువులు కావచ్చు మన గ్రామస్తులు కావచ్చు చచ్చిపోయిన తర్వాత కూడా ఓయో ఆయన పరవలేదు ఆయక పరవలేదు మంచి పేరును కలిగి ఈ లోకంలో మనము జీవించుదాం అట్లు వాక్యానుసారంగా ప్రార్థన చేయండి మీరు ఏందో ప్రార్థన చేస్తున్నారు పోయినసారి నేను బాబు ఇంట్లోనే చెప్దాం అనుకున్నా వాక్యం చెప్తుంటే ఒక్కడు కూడా వాక్యానుసారంగా మీరు ప్రార్థన చేయలే వాక్యానుసారంగా చేయనప్పుడు ఎందుకు మీరు ఏందో చేస్తుంటారు మీరు అందుకే మీకు కాపరి ఉండాలా మిమ్మల్ని బాగా నడిపించేదానికి మీరు ఇట్లా చేయండి ఇట్లా ఉండాలనేది చెప్పేదానికి ఎందుకు గుంపులకు పోయిందా గొర్రెల్లో తోలినారంటే అంతా పోతాడున్నట్టే పోతాడు మనం ఇంత గంట సేపు వాక్యం ఎందుకు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడినాడు దాన్ని పరీక్షించుకోవాలా ప్రభు నిన్ను నేను సంతోషపెట్టడం లే ఎందుకంటే నా కొరకే నేను జీవించగలుగుతున్నాను కాబట్టి నేను సంతోషపెట్టలే మనసును సంతోషపెడుతున్నా కాబట్టి నిన్ను సంతోషపెట్టలే వాక్యం చూసినామా లేదా శరీర స్వభావం కలిగి ఉంటే నిన్ను సంతోషపెట్టము విశ్వాసం నాలో లేకపోతే నిన్ను ఇవన్నీ ఇట్లా వాక్యం చేయాలి ఇది చేయమంటే ఇంకొకటి ఎత్తుకుంటాడు గొలియాతు దావీదు లాజరు సచ్చినాడు లేచినాడు ఇదంతా చేస్తున్నారు అర్థమైందా వాక్యం ఏం చెప్పిందో నువ్వు అట్లా చేయాలా నువ్వు అలా చేయకపోవడం కూడా నీ ప్రార్థన దేవుడు వినాడు గుర్తుపెట్టుకో అందుకే నువ్వు హృదయంలో పెట్టుకోవాలా ఒక్క రెండు మాటలైనా నువ్వు చేయాలా ప్రభు నన్ను క్షమించు నన్ను నీ రక్తంతో కడుగు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతావు కనికరం పొందుతావు అది కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం దయచేసి దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం ఆ తర్వాత మనం అడిగే అంశాల కొరకు ప్రార్థన చేస్తాం ఎక్కడున్నవారు అక్కడు కళ్ళు మూసుకోండి వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఘనమైన దేవ మొదటి తెసలోనికులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 వచనములో దేవుని సంతోషపరచవలనను అని మీరు రా మాట్లాడుతూ వచ్చినారు ప్రభు నిన్ను సంతోష పెట్టడం లేదంటే కారణాలు చూశాం నీకు సంతోషం కలుగుతుందంటే కారణాలు చూశాం నిన్ను సంతోషపెట్టే వారంగా ఉంటే మాకు వాగ్దానములు ఇస్తున్నావు ఆ వాగ్దానములు ఫలితములు ఇస్తున్నావు దేవ